టైం స్టేట్ రికార్డ్ చంద్రబాబు దే సోనియా గాంధీ దే కాదే హ ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి 294 మంది ఎమ్మెల్యేల్లో 293 మంది హాజరయ్యారంట కలికాలం ఆ మరి మిగతా ఒకడు ఎవడు ఏమైనట్రా మనూర్ ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కడనే బయలుదేరాడంట మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు ఉన్నట్టుండి ఏమైపోయాడు కనపట్లేదు అంటండి మా స్టేషన్ లో కూడా అది అనుకుంటారా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను मरी गुड़ मुंद बोरिंग ड्रामा बाबाई बैठक रहा जनाल स्कूलिंग से बै एलक्ष रूट क्लीयर से నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా ఫుల్ గ్రానైట్ నల్ల బంగారం గుడి ముందు గుడి కింద గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే అదో పక్షం ఎంత లేదన్నా ఓ 100 కోట్లు వస్తది రామయ్య తండ్రి అవును బ్రహ్మం కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్ లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేయలేదని దైతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి రాములోరి గుడికింది సొమ్ము రాములోరి దౌద్ది గాని మనదెందుకు అవుద్ది 5 లేరా ఫు ఇదిగో లాయర్ అన్నయ్య జనం గొడబెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు వీడికి ఏదో పోయే కాలం వచ్చింది చెప్పన్నయ్య గుడికి వాస్తు దోషం ఉంది అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చేయాలి అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్ది కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టేస్తామని చెప్పాలి అవసరం అయితే కట్టించాలి మనకొచ్చే దాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్ ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి ఏం లేదని ఆ జనం చేతే చెప్పించాలి అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి ये पता नहीं 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 ये
కలుపోస్తావరా గుడి ముందు కన్ను పాకేంట్రా నీ స్థలం ఆడిది ఆడి బాబా ఆడికి ఇచ్చాడు ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం ఒకవేళ మనం చెప్పేవని తీసేసిన తాగే జనం ఊరుకోరు నువ్వండ్రా అసలు సంగతి మర్చిపోయాను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా మొహం చూడగానే ముందనక 30 జనమల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు నన్ను చూడగానే తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టాడు మీ ఊరికి వాస్తు దోషం ఉంది అదేమిటో కాదు ఆ రాములవారి గుడే అందుకే మీ ఊళ్ళో వానలు కురవక పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు వెంటనే ఆ రాములవారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు అయ్యయ్యయ్యయ్యయ్యా ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు రాములవారు సీతమ్మవారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయటం మహాపాపం ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త అయ్యా మీ కాలు మీకు చెప్పేటంత టోని కానుపంతులు గారు దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి దేవుడు ఎక్కడ లేడు గుళ్ళో ఉన్నాడు తీర్థంలో ఉన్నాడు శ్మశానంలో ఉన్నాడు కళ్ళు సీసాలో ఉన్నాడు మీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు మీరే కదా ఎన్నోసార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు అందుకని నేను కట్టబోయ గుళ్ళో మీరే పూజలు చేయండి నేను కాదంటేనే కదా రామచంద్ర ఇంత ఘోరం జరుగుతున్న మౌనంగా చూస్తూ ఉండిపోయావు నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా ఆయన వల్ల ఏమేమిది గురుగారు అవునండి సీతమ్మతల్ని ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన పాపం నాగన్నమ్మ కూడాండి ఆయన వల్ల ఏమీ అవదండి మా పాస్ చేయాల్సిందేనండి సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మతల్ని జాడపట్టాడు కదండి లంకనంతా తగలెట్టేశాడు కదండి మరి వాళ్ళ రాముడి గుడి జోలికి వస్తే ఊరుకుంటాడు ఏంటండి గోప్ పగ కొడతాడండి ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీ రాములోకి భయం ఏంటండి ఈ గుడి ఎక్కడికి పోదండి మా బాబు వస్తా అండి మా గురువుని కాపాడతాడండి శ్రీ ఆంజనేయ రాములోరి గుడికి ఎసరు పెట్టేవురా కష్టంరా మీ కాళ్ళకి దండం పెడతా సామి ఎంత డబ్బైనా పర్వాలేదు ఏం చేసినా సరే ఆ రాములూరి గుడి లేచిపోవాలి సామి దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా మామూలు పూజల వల్ల కాదురా బలివ్వాలిరా ఇచ్చేద్దాం సామి ఎన్ని కోళ్ళు కావాలి ఎన్ని మేకలు కావాలి ఎన్ని గేదెలు కావాలి ఏం కావాలో చెప్పండు కోళ్ళు కాదురా మనిషి నరబల నరబల అవునరా అస్కలిత బ్రహ్మచారి ఎన్నడూ అబద్ధం ఆడనివాడు కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు స్వచ్ఛమైన మగాడు అలాంటి వాడు కావాలిరా స్వచ్ఛమైన మగాడా ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా వెతకండిరా దొరుకుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి